రుక్మిణి కళ్యాణం నాటకాన్ని మా పిల్లల చేత మా స్కూల్ యానివర్సరీకి చేయడం జరిగింది. ఒక 2 నెలల పాటు వీళ్ళతో డైలాగులు చెప్పించడం, తర్వాత పద్యాలు చెప్పించి వాళ్ళ చేత యాక్షన్ చేయించడం, అది ఒక రకమైన ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. తెలుగు తోట విద్యార్థి విద్యార్థులు ఈ రుక్మిణి కళ్యాణం మరియు మిగతా నాటకాలు అన్ని చేసి నేపాల్ ఎర్త్క్వేక్ అయిన ఒక 4-5 రోజులకి ఇది ప్రదర్శించడం జరిగింది. అప్పుడు నేపలీస్ ఎంబసీ నుంచి కాన్సులేట్ వాళ్ళు వచ్చి వాళ్ళని పిలవగా వాళ్ళు రాగా పిల్లలు చేసిన దానికి స్పందించి ఆడియన్స్ డొనేషన్స్ ఎంబసీకి ఇవ్వడం జరిగింది. ఇట్ వాస్ అ వెరీ సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్. ఒకటి తర్వాత దీనికి సంగీతం మల్లాది ప్రసాద్ గారు కొన్ని పద్యాలు కనుపమ తాడంకి అందించగా అట్లానే ఇవన్నీ సెట్టింగ్స్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న మెటీరియల్స్ తో కాలిఫోర్నియాలో తర్వాత థియేటర్ లోకి వెళ్ళి మెగ్నిఫిసెంట్ గా రావడం అనేది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు ఈ నాటకం చేస్తున్నప్పుడు. పిల్లలతో పాటు
మేమంతా పేరెంట్స్ గురువుగా నేను వాళ్ళకి నాటకం యాక్షన్ అది నేర్పించడం, ఇప్పుడు తర్వాత పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని అలా చేస్తూ పక్కన నుంచి కూర్చుని చూడటం అనేది వాళ్ళకి కూడా ఒక మరపురాని అనుభవం అన్నమాట. మ్యూజిక్ తర్వాత లైవ్ ఆర్కెస్ట్రా అది ఇవ్వడం జరిగింది. ఫ్లూట్ వసిష్ట వాయించడం అది చాలా బాగుంది. రుక్మిణి కళ్యాణం నిజంగా లోక కళ్యాణానికి చేసినట్టుగా మాకెంతో అనిపించి సంతోషకరంగా ఒక మరపురాని అనుభూతి మిగిల్చింది.